నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే నినాదాలతో సూలూరుపేట పురవీధుల్లో బ్యానర్లు జెండాలు పట్టుకుని ప్రతి ఇంటికి పోయి మన రాష్ట్రం బాగుపడాలి అంటే బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట తెలుగుదేశం ఇన్ఛార్జ్ నెల్లూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, ప్రస్తుత పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, అందరం కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శి వేనాడు సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఏజే కిషోర్ బాబు, ఎం శ్రీనివాసులు, మాడా సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈయనేమో చొక్కా ఇప్పేసి రెండరా తెలుసుకుందాం అన్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులైతే మంత్రులైతే విచక్షణ రహితంగా మరి వీధి గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్యవాదులా, వీళ్ళకి ఎట్లా ఓట్లేసి ఈ విధంగా గెలిపించారో ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మనం కూడా ఆలోచించాలి. భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ శాంతి కాముకులు, శాంతికి ప్రాధాన్యత ఇస్తారు కానీ దుర్మార్గానికి దౌర్జన్యానికి ఒకవేళ జరగకపోతే మౌనంగా ఉండి ఎన్నికల్లో ఓటు అనే దాయతుందో చూపిస్తారు. తన సత్తా ఈ ఫ్యాసిస్టులకు, ఈ నియంత్రిత వాదులకు తప్పకుండా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళని ఏ విధంగా మట్టి గరిపిస్తారో ఒకసారి రాష్ట్రంలో తెలుస్తుంది. 2024 మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనేమి రెచ్చగొట్టినట్టు మాట్లాడడం లేదా ఇంకేదన్నా కార్యక్రమాలు చేయడం లేదు, కేవలం తన కార్యకర్తలను ఉత్సాహపరిచేదానికి, రాష్ట్ర ప్రజల నుంచి బాధలు తెలుసుకునేదానికి రాష్ట్రం అంతా మీటింగులు పెట్టి ఇదేం కర్మ ద్వారా పోతా ఉంటే అడుగడుగున ఆటంకాలు కల్పిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉండదు ఈ వైఎస్ఆర్ పరిపాలన, దుష్ట పరిపాలన. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అది 24 వచ్చినా 23 డిసెంబర్లో వచ్చినా, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని ఎదురు చూస్తూ ఉంది. మరి సూళ్లూరుపేట పట్టణంలోని నాయకులందరూ కూడా కలిసి సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా చేయాలని చెప్పని సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయమని చెప్పన్న అందరూ కలిసికట్టుగా యువకులందరూ పనిచేయాలని చెప్పని సందర్భంగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.